పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గా పుట్ట మధుకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పుట్ట మధుకర్ పేరును ప్రతిపాదించారు. ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల పనులు లేకపోవడంతో జడ్పీ చైర్మన్ గా పుట్ట మధుకర్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నేను వాములు నారాయణ కొందరాం జడ్పీసీని తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన శ్రీ పుట్ట మధుకర్ గారిని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ప్రతిపాదిస్తున్నాను. పండ్ర కిషోరెడ్డిని శ్రీరామ్ జడ్పీసీని తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన శ్రీ పుట్ట మధుకర్ గారిని పెద్దపల్లి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా బలపరుస్తా ఉన్నాను. ఒకరి పేరు మాత్రమే ప్రతిపాదించి బలపరిచారు కాబట్టి పుట్ట మధుకర్ గారు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. ప్రజాపరిషత్ వైస్ చైర్పర్సన్గా ఒకరి పేరు మాత్రమే ప్రతిపాదించి బలపరిచారు కాబట్టి మండిగా రేణుక గారు పెద్దపల్లి జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. పచ్చగా ఉన్నాయి.